ఎన్నికల ప్రచారం ముగియడంతో సీఎం రేవంత్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. తనకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ ఆడుతూ సేద తీరారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నెల రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. విరామం లేకుండా సభలు సమావేశాలు రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి తెరపడంతో సీఎం రేవంత్ రెడ్డి కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. గచ్చిబౌలిలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. వారితో పోటీ పడుతూ గోల్ కొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. స్వతహాగా ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టపడే రేవంత్ రెడ్డి రిలాక్స్ అయ్యేందుకు ఫుట్బాల్ గ్రౌండ్ లోకి దిగుతుంటారు. ఇప్పుడు కూడా అదే పని చేశారు. ఎన్నికల ప్రచారంతో తీరిక లేకుండా గడిపిన తెలంగాణ సీఎం సేద తీరేందుకు కాసేపు గ్రౌండ్ లో అడుగు పెట్టారు. సరదాగా గ్రౌండ్ లోకి అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి తెగ పోటీ పడ్డారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఆట ఆడే సమయంలో ఓ విద్యార్థిలా మారిపోయారు రేవంత్ రెడ్డి. అయితే ఆట మధ్యలో సీఎం షూస్ పాడైపోయాయి. అయినా మైదానంను వీడకుండా షూ లేకుండానే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. సీఎం రేవంత్ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సాయంత్రం కుటుంబంతో కలిసి రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకుంటారు. రాత్రి కొడంగల్లో నివాసంలో బస్ చేస్తారు. సోమవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకుంటారు రేవంత్ రెడ్డి.